పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న ఓ వృద్ధురాలు లాక్డౌన్ నేపథ్యంలో తన వద్ద ఉన్న కొద్దిపాటి పెన్షన్ డబ్బులు పలువురికి అందజేసి ఆదుకుంటున్న వాయినమేది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాకు చెందిన బూక్య జగ్గి అనే వృద్ధురాలు కేవలం పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తుంది. కాగా ఈ నేపథ్యంలో పనులు లేక పస్తులుంటున్న కొందరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో తనవంతుగా సహాయం చేస్తూ మానవతను చాటుకుంది. కాగా బూక్య జగ్గి వార్డు సభ్యులు కూడా కావటం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం సంతోషంగా ఉందని, తాను ఏకగ్రీవంగా వార్డు సభ్యులుగా ఎన్నికయ్యానని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో తనకున్న కొద్దిపాటి పెన్షన్ డబ్బులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పేద ప్రజలకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు చేస్తున్న సహాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. సారు, నాకు తిండి తమాం లేదు. నేను ఫస్ట్ గుండరం కూడా బతికినా, ఆడ భూమి లేదు, ఒక్కటే ఎగర ఉండే. ఆడ ఉండే వరకు మస్తు నా మొగుడు గుడమ్మ బాగా తాగుతాడు, కోడతాడు, తాగుతాడు. తన్నాక ఇక్కడ నా బావ దగ్గర వచ్చి ఒక ఎకరం భూమి తీసుకొని ఉన్నా. ఉండేవారకు నా భర్త కొన్ని రోజు ఉండి చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకు నేను పోసుకొని కట్లు మోసి కైకలు చేసి నేను సాధన పెంచిన సారు. నేను ఈ పింతో బతికినా ఇప్పుడు ఎందుకంటే చిన్న